ఏ డ్యామేజ్ని? నాకు జరిగిన డ్యామేజ్ని ఇక్కడ నా లాయర్స్ ఆర్ స్టిల్ థింకింగ్ అబౌట్ అండి. ఎందుకంటే అక్కడ నేను అడుగుతున్నా వాళ్ళకి సంబంధించిన ఎవరికి ఉంది సంబంధం, ఎందుకు హైకోర్టు అంత సీరియస్గా తీసుకుని నేను అడుగుతాను. ఊరికే ఎవరిని వచ్చి చేసి విజయనీళ్ళు చేస్తాను ఎప్పుడో ఇంకేమో జరగలేదు. ఇలాంటిది ఒక సినిమా ఒక రాష్ట్రంలో వచ్చి ఈ రాష్ట్రం ఆపటం అనేది ఇంతవరకు జరిగిన ఇన్సిడెంట్ లేదు. అలాంటప్పుడు ఎవరో ఒకరు ప్రేరేపించారు కదా, ఎవరో ఒకరు చేసి అంత అంత పెద్ద ఏపీ హైకోర్టు కోరికి తీసుకోగలకి బెనట కదా. అదేంటంటే ఇది అది ప్రాసెస్లో ఉండాలి, బట్ విల్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. దానికి నేను చూసినప్పుడు నేను కోర్టు నడపను, నేను దేశానికి, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని కాదు. సో ఆ పొజిషన్ శక్తి నాకు లేదు కాబట్టి ఆ జ్యూస్యం నేను చెప్పలేను. బట్ నాకున్న రైట్స్లో వి విల్ ఫైట్ టు డూ ఇట్. క్వశ్చన్ ఇప్పుడు పాయింట్ ఒకటి అండి, 100% ఎలక్షన్ వస్తాను. ఇప్పుడు ఏ సినిమాలో మీకు ఒక టాపికాలిటీ ఉంటుంది తీసినప్పుడు, ఇప్పుడు సంక్రాంతికి సరదా సినిమాలు చేద్దాం, లేకపోతే ఏదో ఫలానా చోట, లేకపోతే మీరు టీవీలో చేస్తారు, ఎవరి యానివర్సరీ వెళ్ళి ఆ రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తారు. అలాగే ఎలక్షన్కి సంబంధించి అంటే ఒక పర్టికులర్ టైంలో జరిగిన ఎలక్షన్ అందులో క్యారెక్టర్స్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి 100% మేకర్స్గా మేము దానికి ఒక హైప్ తీసుకురావడానికి అవైలబిలిటీ ఉంది అనే పాయింట్. కానీ దీంతో ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది నా పాయింట్ కాదు. బట్ ఇంకోటి ఏంటి, ఇది నిజం స్టోరీ, ఇది క్రియేటెడ్ ఫిక్షనల్ స్టోరీ కాదు. నేను మరీ అంత అడవాలి కాదండి, మీరు ఎవరైనా అంతవాళ్ళు ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక సినిమాలో ఎమోషన్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది కొంతమంది అభినందనలు అంటారు, జరిగింది అక్కడ ఆ పరిస్థితి అని కొంతమంది అంటారు, జరగకుండా ఉండాల్సిందని కొంతమంది అనొచ్చు. సో ఇప్పుడు నా పర్స్పెక్ట్లో నేను సేకరించిన దాంట్లో తీసాను అనుకోండి, అది చూసినప్పుడు నువ్వు ఇలా జరిగిందా అని నమ్మితే ఒకవేళ డెఫినెట్గా మీకు అంతకుముందు ఉన్న ఇంప్రెషన్ కొంతమంది మీద పోవచ్చు. ఎందుకంటే మనకి ఎలక్షన్ అనేది ట్రస్ట్తో కూడిన ఒక మనిషిని నమ్మాలి, మనం తనకి ఏమైనా చేయాలంటే ఆ నమ్మకం మీద కొంచెం దెబ్బ పడవచ్చు. కానీ ఎంత పడుతుంది, ఏ డిగ్రీలో పడుతుంది, ఎంతమంది పడుతుంది అని నేను చెప్పలేను. బట్ ది ట్రూత్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇస్ ది ట్రూత్. అదే తెలుసు, అదే దానికి సంబంధం లేదు. ఇది కేవలం ఇప్పుడు మీరు ఒక ట్రూత్ మీకు